అసలు పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి ఇది ఏమైనా సినిమాలా? సినిమాల్లో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తారు, అదే మాటలు ఇక్కడికి వచ్చి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం పోరాడతాడు, పేదవాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకురావడానికి ఆరాటపడతాడు, పేదవాళ్ళ పిల్లల ఎదుగుదలకి వాళ్ళకి చదువులు చెప్పించాలా, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించాలి. ఈరోజు భారతదేశ చరిత్ర చూసుకోండి, 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, ప్రతి ఒక్క ఇంటిని, ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మనిషిని జల్లెడ పట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం చెయ్యి పట్టి నడిపిస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? ఒకే ఒక్క ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి అందరూ కూడా మెచ్చుకుంటా ఉన్నారు. ఈరోజున అసలు పథకాలు ఇస్తారు అయిపోద్ది, కానీ 5 కోట్ల మంది ప్రజల్ని జల్లెడ పడతా ఉన్నాడు, ప్రతి గ్రామాన్ని జల్లెడ పడతా ఉన్నాడు, ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్నాడు, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తిని ఆరోగ్యపరంగా సంరక్షిస్తున్న డాక్టర్, పరమ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలతో ముందడుగు వేస్తూ ఉంటే వీటిని పిచ్చి పిచ్చి వేషాలంటారా? పిచ్చోళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు, సినిమాల్లో వేసే పిచ్చి పిచ్చి వేషాలే ఇక్కడికి వచ్చి ప్రజల ముందు వేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు చూడట్లేదా? అతను ఎప్పుడెట్లా మాట్లాడతాడో, పొద్దున ఎట్లా ఉంటాడో, మధ్యాహ్నం ఎట్లా ఉంటాడో, సాయంత్రం ఎట్లా ఉంటాడో, నిన్న ఉదయం ఒక యోగిలాగయ్యాడు, నిన్న సాయంత్రానికి వచ్చేనో చక్కగా మీటింగులు చెప్తాడు, ఇది భగవద్గీతలాగా చెప్పాడు, ఈరోజు వచ్చేసరికి కత్తులు కటార్లు అంటాడు. అతనికి ఒక దాని మీద నిలకడ కానీ, ఒక సిద్ధాంతం కానీ, విలువలు కానీ, ఒకళ్ళతోనే ప్రయాణం చేయాలి విలువలు గల మనుషులతో అని కానీ, విలువలు గల పార్టీలతో ప్రయాణం చేయాలని కానీ, ఎప్పుడు ఎవరితో ఉంటాడో తెలియదు. అంటే ఇంక కొన్ని చెప్పకూడదు కానీ, ఎన్ని కొన్ని వ్యక్తిగత విషయాలు ఉంటాయి, ఎన్ని ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడు, పొద్దున ఒక పార్టీతో ఉంటాడు, మధ్యాహ్నం ఒక పార్టీతో కలిసి ప్రయాణం చేస్తాడు, సాయంత్రానికి ఆ పార్టీని మళ్ళీ విడగొట్టేస్తాడు, విడాకులు ఇచ్చి ఏ ఎన్ని దరిద్రమైన సంస్కృతి, విలువలు లేని సిద్ధాంతం.